నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. సప్తస్వర కీర్తన చణ సప్తాచలవాస సప్తసప్తిర్వినుత సప్తద్వీపానీకోద్దీప్త విరాణ్మూర్తి జ్ఞాన తేజస్ఫూర్తి. ఈ సమస్త భూమండలము కూడా సప్తద్వీప పరివేష్టితమై ఉన్నది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి భూమండలములు, ఇటువంటి సప్తద్వీపములు, ఇటువంటి సప్తకుల పర్వతములు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా సప్తచలాధీశ్వరుడైనటువంటి శ్రీనివాసుడే నాయకుడు. ఆ దేవదేవుని యొక్క స్తోత్ర పరంపరలో, స్మరణలో, శ్రవణంలో, సంకీర్తనంలో పారవస్యాన్ని పొందే లక్షణం కలిగినటువంటి భాగవతోత్తములు ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నారో అటువంటి ఆనందాన్నే మనమందరం కూడా కోరుకోవాలి. అటువంటి రసానంద సిద్ధి ఎలా కలుగుతుంది అంటే, శరజ్యోత్స్నాశుద్ధాం శశీత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక హుటికా పుస్తకకరాం సకృణ్ణత్వానత్వా కథమివ సతాం సన్నిదతీం మధుర్క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. అలంకార శాస్త్రంలో సారాలంకారము అని ఒకటి ఉన్నది. అందులో సారాంశం ఏమిటంటే, సృష్టిలో అన్నిటికంటే కూడా తేనె మధురమైనటువంటి పదార్థము. తేనె కంటే మధురమైనటువంటిది అమృతము. అమృతము కంటే కూడా మధురమైనటువంటిది మహాకవి యొక్క వాక్కు అన్నారు. ఇదే సారాలంకారము. అంటే అటువంటి మధురాతి మధురమైనటువంటి వాక్ పదార్థముల చేత, వాక్ సుధాధారణ చేత, వాక్కు అనే అమృతధారణ చేత ఆ పరమాత్మ మనం నివేదనం సమర్పించగలగాలి. అటువంటి వాక్సుధాధారలు ఒక మహాకవి కాళిదాసు కానీ, వ్యాసాది మహర్షులు కానీ, వాల్మీకాదులు కానీ, వీరంతా కూడా అటువంటి వాక్ ప్రవాహంలో వలలాడినటువంటి మహానుభావులు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాద వారు పేర్కొన్నట్టుగా, శరజ్యోత్స్నాశుద్ధాం శశీత జటాజూట మకుటాం, ఆ వాగ్దేవి యొక్క మూర్తి విశేషములలో చంద్రరేఖ ధరించినటువంటి మూర్తి విశేషం కూడా ఉన్నది. అటువంటి చంద్రరేఖాలంకృతమైనటువంటి మూర్తి విశేషంతో ఉన్నటువంటి వాగ్దేవి, శరత్కాలంలో ఉన్న వెన్నెల ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అటువంటి స్వచ్ఛత్వమునకు నిలయమైనటువంటి తేజోమూర్తి, వరత్రాసత్రాణస్ఫుటిక హుటికా పుస్తకకరాం చేతిలో గ్రంథసంపుటి ధరించినటువంటి ఆ సరస్వతీమూర్తి, ఆ జగజ్జనుని ఎవరు ఆశ్రయిస్తున్నారో వారంతా కూడా మధు క్షీర ద్రాక్ష మధురివ ధురీణా ఫణితయ. అత్యద్భుతమైనటువంటి వాక్శుద్ధి, వాక్సిద్ధి కలిగి దేవదేవుని యొక్క స్తోత్ర పరంపరలో మునిగి తేలగలరు. జయ జననీ సుధా సముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్త్రగాబద్ధ చూళి సనాధత్రికే సానుమత్పుత్రికే. ఈ విధంగా కాళిదాసు మహాకవి ఒక ప్రవాహశీలమైనటువంటి ఆ దండకంలో అద్భుతంగా పేర్కొన్నారు. అంటే దానికి కారణం, ఈ శరజ్యోత్స్నాశుద్ధాం శశీత జటాజూట మగుటాం ఇటువంటి వాగ్దేవి యొక్క చంద్రరేఖాలంకార విహార అయినటువంటి ఆ వాగ్దేవి యొక్క కరుణా కటాక్షానికి పుష్కలంగా పాత్రుడైనటువంటి మహాకవులు. కాబట్టి వారు ఆ దేవదేవుని, ఆ పరబ్రహ్మ స్వరూపుని అనేక కావ్యాలతో ఆరాధించగలిగినారు. అటువంటి వాక్ ప్రవాహశీలమైనటువంటి వాక్శుద్ధి మనకు కలగాలి అంటే సౌందర్యలహరిలో ఈ శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి ఇటువంటివన్నీ కూడా మనం మనసులో అనుసంధానం చేసుకోవడం వల్ల మనకు ఆ శక్తియుక్తులు కలుగుతాయి. అటువంటి శబ్దశక్తి, భావనామయమైనటువంటి ఆనందము, మంచి ఊహల పోహళింపు ఇవన్నీ కలిగినప్పుడు తప్పకుండా మనం ఆ వాక్శుద్ధిని పొందినవారమై ఆ దేవదేవుని భజించే అవకాశం కలుగుతుంది. ఋతంభర తత్ర విద్య అని
పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ సూత్రంలో కూడా అంతరార్థం ఇదే. ఆ రుతంభరాదేవి ఎక్కడున్నది అంటే ఈ శరజ్యోత్స్న కాంతులలో ఉన్నది, ఈ శిశిర జటాజూట మగుటల్లో ఉన్నది. ఆ శక్తియుక్తులని కూడా ఉపాసనా మార్గం చేత, ఆరాధనా సంప్రదాయం చేత మనము ప్రసన్నం చేసుకునే అవకాశం ఉన్నది. ఫాల్గుణ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ధీరాణాం వ్యాస వాల్మీకి పూర్వాణాం వాచికం తపః యత్ప్రాప్తి ఫలకం మహ్యం ఇందిరేష్టం ప్రయచ్చతు. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఈ స్తోత్రంలో మనకు కనబడుతుంది. ఫాల్గుణ మాసంలో లక్ష్మీ ఉపాసనలో పఠించుకోదగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి అనుగ్రహం మన మీద ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి కృత్యాలను ఆచరిస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతున్నది. ప్రాచీన మహర్షులు వ్యాస వాల్మీక్యాదులు వారు వాచిక తపస్సు చేశారు అని మనకు చెప్పబడుతున్నది. వాచిక తపస్సును ఎలా చేశారు అంటే మనకు చక్కగా రామాయణాన్ని, మహాభారతాన్ని ఇటువంటి దివ్యమైన కృతులను అందించడం ద్వారా. కనుక రామాయణ మహాభారత అష్టాదశ పురాణాదుల్ని కనుక మనం నిత్యం పఠించినట్లయితే కేవలం కథాశ్రవణము, ఆ కథల్లో మనం చూసేటువంటి ఆయా ధీరోదాత్తులైనటువంటి ఉత్తముల యొక్క చరిత్రను వినటం వల్ల మనం పొందేటువంటి ఒక ఉత్తేజము మాత్రమే కాకుండా వాటితో పాటు మనకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతాం. యత్ప్రాప్తి ఫలకం అని చెప్పారు అందుకని. అంటే రామాయణాన్ని నిత్యం కనుక పఠించినట్లయితే ఏ గృహంలో అయితే ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తారు, మహాభారత పారాయణం చేస్తారు, ఆ గృహంలో లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తుందట. అందుకని మనకు లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా, సరస్వతి అనుగ్రహం కావాలన్నా, శక్తి అనుగ్రహం కావాలన్నా కూడా మనం చక్కగా రామాయణ పారాయణం చేసుకోవచ్చు, మహాభారత పారాయణం చేసుకోవచ్చు. అవి చెప్పబడుతున్నటువంటి విశేషాలు. కనుక ఈ రామాయణ మహాభారతాలని కేవలం ఇళ్లలోనే కాదు, దేవాలయాల్లో పఠించినప్పటికీ కూడా దేవభూమిషు అని చెప్తున్నారన్నమాట. ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో దేవభూములు అంటే దేవాలయాలు, దేవాలయాల్లో కానీ స్వగృహాలలో కానీ ప్రతినిత్యం రామాయణ మహాభారత పారాయణం కొనసాగుతూ ఉండాలన్నమాట. అలా సాగినట్లయితే ఆ గృహాలలో, ఆ గ్రామాలలో, ఆ ఆలయాల్ని ప్రోత్సహించేటువంటి సాత్వికులు, తాత్వికులు, ఆస్తికులైనటువంటి వారి గృహాల్లో ఎప్పటికీ కూడా శ్రీనిలయాలుగానే అవి ఉంటాయి. లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నమాట. కనుక అటువంటి ఇందిరాదేవి నా యొక్క కోరికను తీర్చుగాక, నాకు అభీష్టములను నెరవేర్చుగాక అని మనం స్తుతి చేసుకోదగినటువంటి సందర్భం ఈ ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిరత్తులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. త్రయోదశి తిథి నాడు మనం కుబేర ఉపాసన చేసుకోవచ్చు, ఇది ఒక విషయం. అదేవిధంగా బుధవారం కనుక బుధ సంబంధమైనటువంటి, అంటే బుధుడు అంటే నవగ్రహాలలో బుధుడు అన్నమాట, ఆ బుధునికి సంబంధించినటువంటి కవచాదులను, హృదయాదులని మనం పఠించుకోవచ్చు. దానివల్ల మనకు బుధానుగ్రహం కలుగుతుంది, ఇది ఒక విషయం. అలాగే ఇంకా స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక వచ్చినట్లయితే మనకు తిరుపతిలోని కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకు ప్రారంభం ఈ రోజున, ధ్వజారోహణం జరుగుతుంది, అలాగే ఇతర వాహన సేవలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఈ రోజున తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.